ఫుడ్ గురించి చెప్పండి. మీలో మీరు మీరే వండుకున్నారు కదా? అవును అవును. సహజంగా మీలో ఎవరు గొప్ప కుక్ అయితే ఉండరు, ఉండరు కదా? ఎక్స్ట్రాడినరీ కుక్ అయితే ఉండరు. ఎలా గడిచింది ఆ ఫుడ్ ఉండే దాంట్లో ఉందా? అంటే వాళ్ళు రేషన్ చాలా తక్కువ పంపిస్తారు. 14 మందికి వాళ్ళు ఎంత అయితే అంచనా బట్టి పంపిస్తారో అంతే మేము వండుకోవాలి. బట్ క్లాష్ ఎక్కడ వచ్చేదంటే కొంతమంది కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ కన్స్యూమ్ చేస్తాం, కొంతమంది తక్కువ తింటాం. ఇప్పుడు వాళ్ళు ధనరాజు లాంటి మనిషి బాగా తింటాడని వాళ్ళు గెస్ చేయకుండా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఇంత క్వాంటిటీ పంపిస్తే ధనరాజ్ అనే వ్యక్తి కొంచెం ఎక్కువ తింటా. అంటే ధనరాజ్ అని స్పెసిఫిక్గా ఎందుకంటున్నా అంటే తను ఒక పెక్యులర్ పర్సనాలిటీ, కొంచెం సన్నగా ఉంటారు కాబట్టి వాళ్ళు అలా గెస్ చేశారో మరి ఏంటో కానీ, బట్ తన ఇంటికి కూడా నార్మల్గానే మన అందరిలాగే ఉంటుంది. అది వాళ్ళు క్యాల్కులేట్ చేయలేదు. అండ్ కొంతమంది కొంచెం ఆకలి రెగ్యులర్గా వేస్తూ ఉంటుంది, మెటబాలిజం హై ఉంటుంది, వాళ్ళు 3 సార్లు కాదు ఒక 5 టైమ్స్ 6 టైమ్స్ తింటారు ఎవ్రీ 2 అవర్స్కి 3 అవర్స్కి. అది నేను కూడా అందులో ఒక పాయింట్కి వచ్చేసరికి షార్టేజ్ అయిపోయింది మొత్తం ఫుడ్కి. అండ్ 2-3 వీక్స్ తర్వాత వాళ్ళు రేషన్ ముందు ఎంత పంపించారో అంతకంటే తక్కువ పంపించడం స్టార్ట్ చేశారు. సో ఎలా అయిపోయేదంటే బై మిస్టేక్ రైస్ కొంచెం ఎక్కువ పడిపోయినా కూడా అందరి వైపు చూసి అంటే కొంచెం గిల్ట్గా ఫీల్ అయ్యేది, తిరిగి పెట్టేసేవాళ్ళు రైస్. అయ్యో, ఆ టైప్ ఆఫ్ సిట్యువేషన్లో కూడా మేమందరం కలిసే ఉన్నాం, అది చాలా లక్కీ. బట్ మీకు అదే టీవీలో కనిపించేది ఫ్రస్ట్రేషను, అప్పుడప్పుడు అరుపులు, గొడవలు. ఒక 50% ఆర్గానిక్గా దానివల్ల అయితే ఓ 50% ఈట్ల మీద ఫ్రస్ట్రేషన్ వల్ల కూడా ఇరిటేషన్ వచ్చి అలాగయ్యేది. సో రేషన్ అనేది చాలా తక్కువ, టెంపరేచర్ అనేది మీకు టీవీలో కనిపించని కొన్ని విషయాలు ఏంటంటే టెంపరేచర్. టెంపరేచర్ చల్లగా ఉంటే బాగుంటుంది బట్ 16లో కాన్స్టెంట్గా ఉంటే బాగోదు. వాళ్ళు ఏంటంటే ఒక ఇది సెంట్రల్ ఏసీ కదా, సో ఆన్ చేసి వదిలేసేవారు. దానికి థర్మోస్టాట్లు టెంపరేచర్లు ఉండవు, బ్లో కొడుతూ ఉంటుంది. ఒక 2 అవర్స్ తర్వాత 16లో ఉండిపోద్ది అది. ఇంకా 16 ఇంకా అలాగ కాన్స్టెంట్గా మనకి చలేసేస్తూ ఉంటుంది. ఆ టెంపరేచర్లో రాత్రులు పడుకోవాలంటే మనకి చల్ల క్లైమేట్ ఉంటే మనకి రెగ్యులర్గా మళ్ళీ టాయిలెట్కి వెళ్ళవలసి ఉంటుంది. టాయిలెట్ ఏమో ఇంటికి చాలా బయటకు వచ్చి మొత్తం చుట్టూ తిరిగి వెళ్ళాలి. సో ఇక్కడికి వచ్చేసరికి తిరిగి వెళ్ళడానికి తిరిగి వెళ్తే మళ్ళీ వెంటనే నిద్ర పట్టదు, నిద్ర డిస్టర్బ్ అయిపోయింది. ఒక 4-5 టైమ్స్ రాత్రి వెళ్తుంటే మధ్యలో ఒక అప్పుడప్పుడు డోర్కి ప్రతిదీ కూడా వాళ్ళు స్విచ్ కంట్రోల్ డోర్స్, వాళ్ళు అన్లాక్ చేస్తేనే డోర్లు ఓపెన్ అవుతాయి. గ్లాస్ డోర్సే కానీ దాని అట్లు కూడా లాక్స్ ఉన్నాయి. సో బై మిస్టేక్ ఎప్పుడన్నా వాళ్ళు చూసుకోకుండా లాక్ చేసి ఉంచారంటే మనం వాళ్ళని కెమెరా ముందుకెళ్ళి హలో హలో హాయ్ చూడండి నన్ను, నాకు టాయిలెట్కి వెళ్ళాలని ఉంది ప్లీజ్ తీయండి అంటే ఆ డెటెన్షన్ గెయిన్ చేసి, లేకపోతే అతను ఎవరితోనో మాట్లాడుతుంటే అతను తిరిగి పీసీఆర్ స్క్రీన్ వైపు చూసినంత వరకు మేము అక్కడ వెయిట్ చేయాలి. ఇది మిడ్ నైట్ జరిగితే ఎంత ఇరిటేటింగ్గా ఉంటుందో మనకు తెలుసు. దీని తర్వాత మార్నింగ్ వాళ్ళు ఇది జరిగిన తర్వాత మార్నింగ్ ఇంకో 2 గంటల్లో సడన్గా వాళ్ళు లేపేసి మన కళ్ళు మంట ఓపెన్ అవ్వట్లేదు, లెగాలి కంపల్సరీ అన్నప్పుడు ఎవరన్నా కొంచెం ఇలాంటి సిట్యువేషన్లో ఎవరన్నా కొంచెం ప్రొవోక్ చేస్తే ఇంకా ఫినిష్. సో ఇలాంటివి చాలా ఎక్కువ చూశాను నేను ఆ ఇంట్లో. ఒకసారి గట్టిగా మీరు అంతా తిరగబడ్డంత పని చేశారు కదా. అది ఒక అంటే యాక్చువల్గా అది నేను అప్పుడు ఏంటంటే నేను సపోర్ట్ జైన్ అని చెప్పాను. ఎందుకు సపోర్ట్ జైన్ అని చెప్పానంటే ఇట్ వాజ్ జస్ట్ అబౌట్ సిగరెట్స్. ఏదైనా కూడా మనం కంట్రోల్ చేయాలి, అలవాటైతే ఓకే నాట్ అట్ ఆల్ అన్ ఇష్యూ, బట్ అది మనల్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేయకూడదు అని నేను ఫీల్ అయ్యాను. సో అందుకని నేను సపోర్ట్ చేయను దీనికి. కానీ అందరూ తిరగబడ్డారు డెఫినెట్గా ఒక పాయింట్ ఆఫ్ టైంలో. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారా వీళ్ళు అని నాకు కూడా డౌట్ అనిపించింది. వాళ్ళు సిగరెట్లు సప్లై చేస్తారని చెప్పి కావాల్సినన్ని పంపించకపోవడం అలాంటిది ఏదో ఇష్యూ. ఇదంతా సైకలాజికల్గానే కదా, కావాలనే కదా ఏసీ అన్నీ కావాలనే చేస్తారు వాళ్ళు. అదే సమ్ పాయింట్ ఆఫ్ టైంలో నేను అందరికీ ఏం చెప్పానంటే ఈ ఇల్లు ఉంది, ఇంటి బయటికి వచ్చి ఏం జరుగుతుందో ఆలోచిస్తే, బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే చాలా ఈజీ. వీళ్ళు చేసేది ఏంటి దానికి మన రియాక్షన్ చాలా ఈజీ. మనం లోపల మాత్రమే ఉండి అదేంటి పంపించలేదు అని ఫ్రస్ట్రేట్ అయిపోయి మనల్ని మనం ఎక్కువ ట్రబుల్ చేసుకుంటున్నాం అని నేను అందరికీ చెప్పడం జరిగింది.
ఇదంతా ఈ షార్టేజ్ తగ్గించడం, సప్లైస్ కట్ చేయడం, హాట్ వాటర్ కట్ చేయడం, టెంపరేచర్ ఇలా ఉంచడం, ఇలాంటివన్నీ గ్యాస్ కట్ చేయడం, కుకింగ్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు గ్యాస్ కట్ చేసేవారు, ఇలాంటివన్నీ ఎప్పుడైతే చేస్తున్నారో ఇదంతా కూడా ఏంటంటే మనలో ఒక ఆర్టిఫిషియల్ ప్రెషరు కండిషన్స్ని కొంచెం టైట్ చేయడం, టైట్ చేసినప్పుడు హ్యూమన్స్ ఎలాగ రియాక్ట్ అవుతున్నారు అనే విషయం మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో అది మనం అర్థం చేసుకుని కొంచెం దానికి అకార్డింగ్గా నడుచుకుంటే చాలా ఈజీ ఆ ఇంట్లో ఉండడం. చాలామంది ఏంటంటే దాని గురించి ఆలోచించి ఫ్రస్ట్రేట్ అయిపోయి కోపాలు తెచ్చేసుకుని బిగ్ బాస్తో గొడవలాడేసి, గొడవలాడితే ఏమవుతుంది, ఇప్పుడు ఒకళ్ళ కంట్రోల్లో మనం ఉన్నాం మనకు తెలుసు, వాళ్ళతో మనం ఫైట్ చేస్తామంటే వాళ్ళు మనల్ని ఇంకా స్ట్రగులే కానీ మనకి, అంటే ఇప్పుడు మనం ఒక హ్యూజ్ పర్సనాలిటీతో గొడవకి దిగుతున్నాం అనుకోండి, మన పరిస్థితి ఏముంటుంది, మనం కొట్టడానికి చేయి ఎత్తినప్పుడల్లా చేయి తీసి నలిపేస్తూ ఉంటారు, చేయి ఎత్తినప్పుడల్లా చేయి తీసి నలిపేస్తూ ఉంటారు. ఇది తెలిసినప్పుడు, తెలిసే లోపలికి వచ్చినప్పుడు మనం ఎందుకు దాన్ని కాంట్రడిక్ట్ చేయడం, మనం కాంట్రాక్ట్ అవుట్ సైన్ చేసుకుని వచ్చాం ఏంటని, లోపల ఏది జరిగినా వీఆర్ రెస్పాన్సిబుల్ అని. డ్యామేజ్ టు ప్రాపర్టీ చేయకూడదు, ఏ డ్యామేజ్ చేసినా కూడా 25 lakhs వాళ్ళకి ఫైన్ కట్టాలి, అండ్ విల్ బీ స్ట్రైట్ అవే అవుట్ ఆఫ్ ద హౌస్. ఇన్ని తెలుసుండి మళ్ళీ వాళ్ళ మీదే కోపం తెచ్చుకుని ఏదన్నా యాక్షన్ తీసుకుందాం అనుకోవడం ఫూలిష్నెస్. సో అలాంటి ఒక ఇంట్లో వాళ్ళు ఉన్నోళ్ళందరూ తిరగబడినప్పుడు నేను సపోర్ట్ చేయలేదు దాన్ని అందుకు. సో ఇన్ని రోజులు బిగ్ బాస్ అనుభవం, బిగ్ బాస్ వచ్చిన పేరు, దీన్ని మీరు ఎలా ఉపయోగించుకోబోతున్నారు? డెఫినెట్గా నాకు అల్టిమేట్గా మీరు ఇన్ని రోజులు కష్టపడింది ఆ ఫేమ్ కోసమే, ఆ దీనికోసమే. సో మీరు అచీవ్ చేసిన దాన్ని ముందు ముందు మీరు ఉపయోగించుకునే మీ వ్యూహం ఏంటి? నేను వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా సెలెక్టివ్గా వెళ్ళి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుని మంచి ప్రొడ్యూసర్లతో నేను వర్క్ చేద్దాం. డెఫినెట్గా ప్రపంచం ప్రిన్స్ని ఇంతకుముందు ఒకలాగా చూసింది, ఇప్పుడు ఇంకోలా చూస్తుంది డెఫినెట్గా, ఎందుకంటే మీ మెచ్యూరిటీ లెవెల్స్ అన్ని జనానికి అర్థమయ్యాయి, వాట్ యూ కెన్ డూ అనేది కూడా అర్థమయ్యింది. సో దీన్ని మీ లైఫ్లో ఇప్పటి వరకు జరిగిన పెద్ద విషయాలు నేను అనుకోవటం సినిమా, క్రికెట్, బిగ్ బాస్, ఇవి మూడు కదా. బిగ్ బాస్ అనేది చాలా పెద్ద విషయం, అండ్ ఇప్పుడు ఇట్ ఈస్ హాట్ కూడా, యాక్చువల్గా ఇప్పుడు ఇప్పుడు నడుస్తుంది కాబట్టి. దీనివల్ల వచ్చిన పాపులారిటీ ఏంటంటే ఇంటింటికి తెలిసిపోయింది. ముందు ఒక సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ ఎవరైతే నా సినిమాలు చూసారో వాళ్ళు మాత్రమే గుర్తుపట్టేవారు. ఇప్పుడు ఏమైందంటే ప్రతి టెలివిజన్ ఉండే ఒక ఇంటికి నేను ఒక వాళ్ళకి బాగా తెలిసిన పర్సనాలిటీని అయిపోయాను. అండ్ ప్రిన్స్ నచ్చాడు పలానా సినిమాలో అంటే ఒక డైరెక్టర్ రాసిన ఒక క్యారెక్టర్ ప్రిన్స్ ప్లే చేసినప్పుడు ప్రిన్స్ నచ్చాడు, ప్రిన్స్ ప్రిన్స్గా ఉన్నప్పుడు ప్రతిరోజు అతన్ని చూసి అతన్ని ప్రేమించడం స్టార్ట్ చేశారు. అది చాలా ప్లస్ పాయింట్ నాకు, అండ్ బిగ్ అడ్వాంటేజ్, ఎందుకంటే యాజ్ అ హ్యూమన్ నేను కనెక్ట్ అయిపోయాను యాజ్ వన్ క్యారెక్టర్ కాకుండా. ఇది లైఫ్లో వాళ్ళు ఎప్పుడూ మర్చిపోని ఒక ఇన్సిడెంట్, అండ్ ఎప్పుడూ మర్చిపోని ఒక షో అండ్ ఎ పర్సన్ నేను. దీన్ని చాలా అడ్వాంటేజెస్గా నేను భావిస్తున్నాను. అండ్ ఇన్ ఫ్యూచర్ నేను ఏంటంటే జాగ్రత్తగా స్క్రిప్ట్స్ ఏదైతే ఉన్నాయో చాలా జాగ్రత్తగా స్క్రూటినీ చేసుకుని సెలెక్ట్ చేసుకుని ముందుకెళ్దాం అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ డామ్ ష్యూర్ ముందు మీద నేను యాజ్ అ పర్సన్ ఐఎమ్ అ బెటర్ పర్సన్, యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ అ బెటర్ యాక్టర్, యాజ్ అ పర్ఫార్మర్ ఐ విల్ బీ డెఫినెట్లీ గుడ్ ఆన్ స్క్రీన్. డెఫినెట్గా మీరు ఎలిమినేట్ అవ్వటం కూడా మాకు మంచిది అయింది, లేకపోతే మీరు ఇలా మాతో వచ్చి మాట్లాడేవాళ్ళు గారు. సో ఎనీహౌ బిగ్ బాస్ మీరు గెలవలేకపోయినప్పటికీ నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ 14 మందిలో అత్యంత ప్రజాదరణ మీకే ఉందని నా ఫీలింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మెచ్యూరిటీ లెవెల్స్ వైజ్ అన్ని విషయాల్లో మీరు చాలా బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేశారు, అండ్ మీ ఈ పరిపక్వత ఇదంతా మీ ముందు ముందు కెరియర్లో కూడా కనపడుతుందని మేము అనుకుంటున్నాం డెఫినెట్గా. అండ్ మీ భవిష్యత్తుకి చాలా చాలా పెద్ద శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ షోకి వచ్చారు. సో మన షో ఆఖర్లో అయినా జస్ట్ మనం ఒక కాఫీ సిప్ చేద్దాం. కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమానికి ప్రిన్స్ గారిని మరిన్నిసార్లు పిలుద్దాం, వారితో మరిన్నిసార్లు మాట్లాడదాం, మరిన్నిసార్లు కాఫీ తాగుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.